రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈ రైతు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఈరోజు ఉదయం ఒక రైతు మనని ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆ రైతుకి వచ్చేసి మరి తన యొక్క మిరప పంటలో వచ్చేసి ఎన్నెల సమస్య బాగుందని చెప్పి ఫర్టిలైజర్ షాప్లోకి వెళ్తే ఆ రైతుకు డిసైడ్ మరి అగ్రిపో ఇచ్చాడు అని మనతోటి మాట్లాడడం జరిగింది. మరి డిసైడ్ మరి అగ్రిపో కమిషనర్ కలిపితే ఎన్నెల సమస్య నివారించుకోవచ్చని అడిగితే నేను వచ్చేసి మరి అగ్రిపోతో అయితే ఎన్నెల సమస్య పోదు, మరి మనకు డిసైడ్ వచ్చేసి ఎన్నెల సమస్య మందు ఉంటుంది, కాకపోతే దీనిలో పర్సంటేజ్ మన 6% ఉంటుందండి. ఎన్ఎల్ నివారించుకోవాలంటే దీనిలో ఉన్నటువంటి టెక్నికల్ మన పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి సింగిల్గా వాడితే మాత్రం పనిచేయదు. మరి కాంబినేషన్లో అగ్రిపో వాడినా కూడా పనిచేయదు అన్న. కాకపోతే ఏంటంటే మరి దీనిలో నల్లి సంబంధించిన మందు మరొకటి ఒమేట్ కాంబినేషన్లో వాడితే మాత్రం కంపల్సరీ ఉన్నటువంటి నల్లిని కంట్రోల్ చేసుకోవచ్చని ఆ రైతుని చెప్పడం జరిగింది. అయితే ఆ రైతుకి వచ్చేసి మరి ఫర్టిలైజర్ షాప్లోకి వెళ్తే ఆ డీలర్ వచ్చేసి మరి ఈ డిసైడ్ కాంబినేషన్లో ఒమేట్ కలవదని చెప్పి అగ్రిపో ఇచ్చాడట. అగ్రిపో వాడితే మాత్రం మీకు మొక్క పెరగడానికి పచ్చదంగా రావడానికి పనిచేస్తుంది, ఏదైనా దోమ సమస్య ఉన్నది కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ ఎర్రల్ని నివారించుకోవడానికి ఉపయోగపడదు. కాబట్టి ఈ ప్రతి ఒక్క డీలర్ కూడా ఎవరైనా రైతులు కానీ డీలర్లు కానీ ఆ వీడియో చూస్తే మాత్రం కంపల్సరీ రైతులకు ఉన్నటువంటి సమస్యకు సంబంధించిన మందులు ఇవ్వండి, కానీ ఏ మందులు పడితే ఆ మందులు వంటగట్టకండి. మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేకపోతే లేవని చెప్పండి, వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు అగ్రిపో మరియు డిసైడ్ ఇస్తే మాత్రం ఎర్రల్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతాం. కాబట్టి ఎర్రల్ని కంట్రోల్ చేసుకోవాలంటే మీ దగ్గర సీజనల్ లేకపోతే అబ్బాసీని ఇవ్వండి. చిన్న చిన్న మందులు, మొక్కలు చిన్నవి కాబట్టి చిన్న చిన్న డోసులు ఇచ్చే ప్రయత్నం చేయండి, కానీ ఏ మందులు పడితే ఆ మందులు అంటగట్టకండి, జర రైతులను అయితే మోసం చేయకండి. కాబట్టి ఈరోజు నేను వీడియోలో వచ్చేసి రైతులకు చెప్తున్నాను, మొక్క నాటిన నుంచి 4 రోజుల నుంచి నేను చూశాను, నిన్నటి వీడియోలో మీరు చూడవచ్చు ఎవరైనా, నిన్న నేను చూశానండి ఒక రైతుకు వచ్చేసి మొక్క నాటిన 4 రోజులు అవుతుంది, ఆ 4 రోజుల మొక్కకే మరి ఎర్రని సమస్య అటాక్ కావడం జరిగింది. కాబట్టి మొక్క నాటిన నుంచి 4 రోజులలోపు ఎలాంటి మందులను వాడుకోవాలి, మొక్క నాటిన తర్వాత 1 నుంచి 2 రోజుల మధ్యలో ఉన్నటువంటి మొక్కలకు ఎర్రని సమస్యను నివారించుకోవాలంటే మరి ఎలాంటి మందులను వాడుకోవాలి అనే దాని గురించి ఈ రోజు మనం ఈ వీడియో పూర్తి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరకు చూడండి, అప్పుడే మీకు ఈ వీడియోలో 4 రోజులలోపు ఉన్నటువంటి మొక్కలకు ఎలాంటి మందులను వాడుకోవాలి, 2 నెలలలోపు ఉన్నటువంటి మొక్కలకు ఎలాంటి మందులను వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమస్యను తెలుస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా మీరు లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మేజర్గానైతే నేను డీలర్కి ఒకటే చెప్తున్నానని, ప్రతి ఒక్క డీలర్ కూడా మీకు రైతు ఏదైనా సమస్యతో మీ దగ్గరకు వస్తే మాత్రం కంపల్సరీ సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి, కానీ దానికి ఏ మందులు పడితే ఆ మందులు అంటగట్టకని దయచేసి. కాబట్టి ఇప్పుడైతే మరి 4 రోజులలోపు ఉన్నటువంటి మొక్కలకు ఎర్రని సమస్య నివారించుకోవడానికి ఎలాంటి మందులను వాడుకోవాలి అనే దానికి చూద్దామండి. ముందుగా అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఎవరైనా రైతులు చూడకపోతే చూడండి. మనకు ఈ డిసైడ్ మరియు ఒమేట్ అయితే బాగుంటుందండి, ఈ తక్కువ ఖర్చులో నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం 4 రోజులలోపు ఉన్నటువంటి మొక్కలకైతే ఒమైట్ మరియు డిసైడ్ అండి. ఒకవేళ మీకు ఒమైట్ అందుబాటులో లేనట్లయితే దీని కాంబినేషన్లో వచ్చేసి అబాసిన్ అండి. అబాసిన్ వాడుకున్నా కూడా పర్లేదు, మీరు ఎర్రని సమస్య నివారించుకోవచ్చు, ఎందుకంటే దీనిలో మన పర్సంటేజ్ అబాసిన్ సంబంధించి కొంత ఉంటుంది. దాంతోపాటు ఈ ఎటోఫినఫాక్సన్ టెక్నికల్ 6% ఉంటుంది కదా, ఈ 2 కాంబినేషన్లో కూడా మనం వాడడం వల్ల ఎర్రని సమస్య నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. నేను చెప్పేది మాత్రం 4 రోజులు మొక్క నాటిన నుంచి 4 రోజులలోపు ఉన్నటువంటి మొక్కలకేనండి చెప్పేది. దీంతోపాటు ఒకవేళ మీకు ఈ 2 కూడా అందుబాటులో లేనట్లయితే, మీ ఉన్నటువంటి ఏరియాలో ఈ 2 మందులు కూడా అందుబాటులో లేకపోతే ఈ డిసైడ్ కాంబినేషన్లో మీరు ఎండూరా తీసుకోండి. ఎండూరా కూడా మన దగ్గర ఉందండి, ఇది కోరమండల్ వాళ్ళది ఎండూరా. దీనిలో మనకు ఎక్స్ట్రా 5 టెక్నికల్ ఉంటుంది. ఒకవేళ మీకు ఆ 2 కూడా అందుబాటులో లేకపోతే ఈ డిసైడ్లో మీరు ఈ విధంగా వాడుకోండి. నల్లి మేజర్గానే అయితే మీరు ఏ మందు వాడినా కానీ నల్లి సమస్య మందు కాంబినేషన్లో వాడే ప్రయత్నం చేయండి, ఏ మందులు పడితే ఆ మందులు వాడకండి. ఇకపోతే మరి డిసైడ్ కూడా కొంతమంది రైతులు మా సైడ్ డిసైడ్ దొరకడం చెప్తున్నారు, డిసైడ్ కాకుండా ఇంకేమైనా కాంబినేషన్లో వాడుకోవచ్చా నల్లి సంబంధించిన మందు కానీ అడుగుతున్నారండి, వారికి కూడా మీకు చెప్తాను. ఈ డిసైడ్ ఒకవేళ మీకు అందుబాటులో లేనట్లయితే ప్రతి ఒక్క చోట పోలీసు కూడా దొరుకుతుందండి, అందరికి కూడా గరుడ కంపెనీ పోలీస్ అనేది కూడా దాదాపుగా అన్ని ఏరియాలో ఉంటుంది. మీకు అది అందుబాటులో లేకపోతే ఈ పోలీస్ తీసుకోండి. ఈ పోలీస్ కాంబినేషన్లో మీరు ఒమ్మటి కలుపుకోవచ్చు, అబ్బాసిరణ కలుపుకోవచ్చు, ఉన్నటువంటి ఎండుర కూడా కలుపుకోవచ్చు. ఏ మేజర్గానైతే ఎర్రలు నివారించుకోవడానికి ఇదైతే ఇది 2 అండి. మేజర్గానైతే ఎర్రలను నివారించుకోవడానికి 3 మందులు ఉన్నటువంటి చిన్న మొక్కలు నేను చెప్పేది ఇవి వాడుకోవచ్చు. అయితే మనకు మేజర్గా ఏంటంటే తామరపూ సమస్య బాగా వస్తుందండి, తామరపూ వల్ల కూడా మనకు పైముడత గొగ్గు ముడతలాగా బాగా వస్తుంది. కాబట్టి తామరపూ నివారించుకోవాలంటే ఈ ఉన్నటువంటి పోలీసులు మనకు 50% అనే మనకు 40% ఉంటుంది. కాబట్టి మనకు ఎర్రని సమస్యతో పాటు మనకు ఈ పైముడత సమస్య రావడం అవుతుంది. కాబట్టి బాగా మనకు పోలీసు కూడా బాగా నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే మనకు దీనిలో మనకు ఇమ్లా క్లోపైడ్తో పాటు పిప్రోల్ అనేది 40% ఉంటుంది. కాబట్టి తామరపురం నివారించుకోవచ్చు, పచ్చదోమ తెల్లదోమ కూడా పేన్ మంగ పిన్నెలను కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు డిసైడ్ అందుబాటులో లేకపోతే పోలీస్ తీసుకోండి. ఈ పోలీసులో మీరు ఒమేటైనా కాంబినేషన్లో కలుపుకోవచ్చు, ఎమోటైనా కలుపుకోవచ్చు, ఒమేట్ లేకపోతే అబాసిన్ అయినా కూడా కలుపుకోవచ్చు, అబాసిన్ లేకపోతే
ఎండుతైనా కలుపుకోవచ్చు అండి. ఇది మాత్రం మేజర్గా మనకు నెల రోజుల లోపు ఉన్నటువంటి మొక్కలకి, ఇది మొక్క నాటిన నుంచి నెల రోజుల లోపు ఉన్నటువంటి మొక్కలకే చెప్తున్నాను ఈ మందులు. కొంతమంది ఏం చేస్తున్నారంటే సీజ్మెంట్ ఇప్పుడే వాడమని చెప్తున్నారు అండి. సీజ్మెంట్ ఇప్పుడు వాడాల్సిన అవసరం లేదు, మనకి ఈ మందుల వల్ల కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సీజ్మెంట్ అంటే మనకు మొక్క ఎదిగే కొద్దీ దాని డోస్ పెంచుకునే వెళ్ళాలి, కానీ చిన్న చిన్న మొక్కలు మాత్రం వాడాల్సిన అవసరం అయితే లేదండి. నేను చూపించినటువంటి ఇవ్వండి, ఒకవేళ మీకు పోలీసు కూడా అందుబాటులో లేకపోతే ఇంకో మందు కూడా చెప్తాను. పోలీసు మీ దగ్గర అందుబాటులో లేకపోతే మీరు వచ్చేసి క్రంచ్ అండి. క్రంచ్ అంటే మనకు ఈ రిజల్ట్ అనేది ట్రిపుల్ 5% ఎస్సీ అండి. ఇది మన తామరపురం నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఉన్నటువంటి డిసైడ్ కానీ పోలీస్ కానీ మీకు అందుబాటులో లేనట్లయితే ట్రిపుల్ కూడా కాంబినేషన్ వాడుకోవచ్చు. దీని కాంబినేషన్లో కూడా మీరు ఓమైట్ కలుపుకోవచ్చు, అబాసిన్ కలుపుకోవచ్చు, ఎండూర కలుపుకోవచ్చు. నెల రోజులు ఉన్నటువంటి మొక్కలకు నేను చెప్పేది ఉన్నటువంటి మీరు ఓమైట్ కానీ లేకపోతే అబాసిన్ కానీ ఎండూర కానీ ఈ మూడు మందులు కూడా మనకు నల్లి సంబంధించిన మందులే కాబట్టి మీకు ఏది ఉన్నట్లుంటే అదే ఏదైనా ఒకటి తీసుకోండి. ఇవన్నీ కాదండి, ఏదైనా బట్టి ఉంటే అది ఒకటి తీసుకోండి. కాకపోతే మీకు తామరపురం నివారించుకోవడానికి పోలీసు కానీ డిసైడ్ కానీ లేకపోతే క్రంచ్ కానీ మీకు మీ మూడిట్లో ఏదన్నా కూడా తీసుకోండి. మేజర్గా అయితే నేను చెప్పిన వాటిలో ఏదన్న బట్టి ఉంటే అదే తీసుకోండి మీరు. కాబట్టి ఈ విధంగా ఇకపోతే మరి మొక్క నాటిన 2 నెలల నుంచి 60 రోజుల మధ్యలో మరి ఎలాంటి మందులను వాడుకోవాలని దాని గురించి చూద్దాం. ఇప్పుడు వాటికి వచ్చేసి మరి మనం కీఫన్ వాడుకోవాలండి. కీఫన్ అనేది బాగుంటుంది మనకు పై ముడతలు కంట్రోల్ చేసుకోవడానికి కానీ తామరపురం నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మీకు ఒకవేళ నల్లి సమస్య ఉన్నట్లయితే, ఎర్రని సమస్య బాగా ఉన్నట్లయితే కీఫన్ మరియు పాస్మేట్ అండి. ఈ రెండు కాంబినేషన్ వాడుకుంటే ఈ పై ముడతలు తామరపురం కానీ నల్లిని కానీ అన్నిటిని నివారించుకోవడానికి ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది. పాస్మేట్ మరియు కీఫన్ ఈ రెండు కాంబినేషన్ వాడినట్లయితే ఎర్రని సమస్య నివారించుకోవచ్చు, పై ముడతలు కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే దీంతోపాటు మనకు సీజ్మెంట్ కూడా బాగానే పనిచేస్తుంది. ఎందుకంటే మనకు మొక్క ఆల్రెడీ ఎదుగుదల బాగానే ఎదుగుతుంది కాబట్టి ఉన్నటువంటి 2 నెలల మొక్కలకు సీజ్మెట్ అనేది మన దగ్గర ఇప్పుడు ఫస్ట్ అని తేలేదు. ఎందుకంటే సీజన్ ఇంకా స్టార్ట్ కాలేదు, మన సీజన్ సీజన్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఇంకా తేలేదు. ఉండే ఉంటే మీకు చూపిస్తున్నాం. ఒకవేళ మీకు మొక్కలు 60 రోజుల మొక్కలు అయితే ఉంటే మాత్రం కంపల్సరీ 40 నుంచి 60 రోజుల మొక్కలు అయితే మాత్రం కంపల్సరీ సీజ్మెట్ వారే ప్రయత్నం చేయండి. సీజ్మెట్ కూడా బాగానే పనిచేస్తుంది. ఇకపోతే మరి సీజ్మెట్ లేకపోతే అనాబి కానీ బాగానే ఉంటుంది. అనాబి వచ్చేసి మనకు గోదరేజ్ వాళ్ళదండి, ఇది కూడా బాగానే పనిచేస్తుంది నల్లి నివారించుకోవడానికి. మేజర్గా అయితే ఇక ఇవేనండి, సీజ్మెట్ ఒకటి లేకపోతే అనాబి లాంటిది కానీ లేకపోతే మీకు ఇక్కడ చూడవచ్చు కొత్తగా మనకు 1 మంత్ బ్యాక్ సుమ్టో కంపెనీలో వచ్చిందండి, పోర్సన్ దీని పేరు. దీనిలో మనకు బోర్నియా మరియు అబాసిన్ రెండు టెక్నికల్ ఇందులో కలిపి మనకు మార్కెట్లోకి రావడం జరిగింది. ఇది మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఈ మందు కూడా బాగానే పనిచేస్తుంది నల్లి నివారించుకోవడానికి. కాబట్టి ఈ మందు కూడా వాడుకోవచ్చు మీరు. ఇక మనకు మార్కెట్లో చాలా మందులు ఉన్నాయని నివారించుకునేటువంటి. కాకపోతే మేజర్గా అయితే రైతులు ఎక్కువ వీటిని అడుగుతారు కాబట్టి వీటిని మీరు చూపిస్తున్నాను. కాబట్టి దీనితో పాటు మరి మీకు నల్లి సమస్యతో పాటు పైముడత సమస్య ఎక్కువ ఉన్నట్లయితే 60 రోజుల మొక్కలు అని చెప్పేది ఎర్క్లెస్ వాడుకోవచ్చు. మీకు ఎర్క్లెస్ కూడా అందుబాటులో ఉన్నట్టయితే ఎర్క్లెస్ కూడా తీసుకొని వాడుకునే ప్రయత్నం చేయండి. ఇదండి ఎర్క్లెస్తో పాటు మీరు సీజ్మెట్ లాంటివి కానీ లేకపోతే ఎలక్ట్రో సీజ్మెట్ లాంటివి కానీ ఎక్స్పోనస్ లాంటివి కానీ కూడా వాడుకోవచ్చు. ఇక దాంతోపాటు మరి ఎస్ఎల్ఆర్ కూడా వాడుకోవచ్చు అండి, ఎస్ఎల్ఆర్ కూడా వాడుకోవచ్చు అండి. ఎస్ఎల్ఆర్లో మనకు పర్సెంటేజ్ కొంచెం 25% ఉంది కాబట్టి జేఫన్ అల్ట్రా ఉంటుంది మరొకటి మనకు, ఆ జేఫన్ అల్ట్రా కూడా వాడుకునే ప్రయత్నం చేయాలి. క్రంచ్ గోల్డ్ అండి, ఈ క్రంచ్ గోల్డ్ కూడా మనకు అంటే మనకు పిప్రోలి 5% ఎస్సీ అనేది ఉంటుంది కదా, దీనిలో మనకు పర్సెంటేజ్ వచ్చేసి 80% ఉంటుంది కాబట్టి తామరపురం నివారించుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనిలో మరి ఎర్రలు నివారించుకోవడానికి మరి ఏమందు వాడుకోవాలని చూసినట్లయితే మీకు సీజ్మెట్ అయినా కలుపుకోవచ్చు, లేకపోతే మనకు కొట్టగ కంపెనీలో మెజిస్టర్ అని ఉంటుందండి, ఇది నల్లి నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండు కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు మీరు, క్రంచ్ గోల్డ్ మరియు మెజిస్టర్ అండి. ఈ రెండు కాంబినేషన్ వాడినా కూడా పై ముడతను నివారించుకోవచ్చు, ఎర్రల్ని కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీకు నల్లి ఈ విధంగా మొక్క యొక్క ఎదుగుదలను బట్టి మందులను వాడుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఏ మందులు పడితే ఆ మందులు వాడకండి. దాని మొక్కకు తగినటువంటి మందులు మరి ఏ మందులు ఉంటాయని తెలుసుకొని వాడుకునే ప్రయత్నం చేయండి. దానికి తోడుగా ఈ డీలర్ కూడా ఎవరైనా కానీ మందుల షాప్ పెట్టిన ప్రతి ఒక్క డీలర్ కూడా ఉన్నటువంటి సంబంధించిన ఇప్పుడు రైతుకు ఉన్నటువంటి సమస్యను బట్టే మందులు ఇచ్చే ప్రయత్నం చేయండి, కానీ ఏ మందులు పడితే ఆ మందులు అంటగట్టకండి. దానివల్ల రైతు నష్టపోతాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమస్యను తగ్గట్టు మందులు ఇస్తారని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చలైతే ఒక లైక్ చేయండి, ఇతరులతో కూడా ఆ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకున్నట్లయితే నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో రావడం అవుతుంది. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఒక లింక్ ఉందండి, అది కూడా మీకు వాట్సాప్ సంబంధించిన లింక్లో జాయిన్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అందులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావండి. మరొక మంచి కాంబినేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్, థ్యాంక్ యూ అండి. మేజర్గానైతే చిన్న చిన్న మొక్కలకు మాత్రం
అబాసిన్, చిన్న చిన్న మొక్కలకు అబాసిన్ కానీ, ఒమేట్ కానీ, ఎండురర్ కానీ వీటిని అయితే వాడుకోండి. నెల రోజుల లోపల ఎవరికైతే రైతులకు ఈ వీడియో చూసిన రైతుల యొక్క పంట చేయని వచ్చేసి నెల రోజుల లోపు ఉన్నట్లయితే కంపల్సరీ మీరు ఒమేట్ కానీ, అబాసిన్ కానీ, ఎండురర్ కానీ వీటిని వాడుకునే ప్రయత్నం చేయండి. వీటి కాంబినేషన్లో వచ్చేసి మీరు పైముడతను నివారించుకోవడానికి వచ్చేసి మీకు డిసైడ్ కానీ, పోలీస్ కానీ, లేకపోతే క్రంచ్ అండి. మనకు రీసెంట్ అంటే ట్రిపుల్ 5% కదా ఇవి ఇది. ఇకపోతే మరి